మేయర్ గారికి చీఫ్ నేబస్కర్ గారికి పెద్దలు బండ ప్రకాష్ గారికి ఎంపీ దయాకర్ గారికి నరేందర్ గారికి ప్రెస్ మిత్రులు మీడియా మిత్రులకు ఫోటోగ్రాఫర్స్ కు అందరికీ కూడా నమస్కారాలు ఎప్పుడు లేని రీతిగా వరంగల్ జిల్లాలో పట వర్షం పడటం వాతావరణ వల్ల లెక్కల ప్రకారం దేశంలో పట్టే హైయెస్ట్ రెయిన్ఫాల్ దేశంలో ఐదు ప్రాంతాలలో ఎక్కువ వర్షాలు పడ్డాయని దాంట్లో అది హైయెస్ట్ వరంగల్ లోపట్నే ఉన్నదని కూడా వాతావరణ శాఖ వాళ్ళు చెప్పింది ఎప్పుడు కూడా చరిత్రలో ఇంత వర్షం పడలేదు కానీ దీని తట్టుకొని అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం తట్టుకొని ఒక్కటి కూడా ఒక్క ప్రాణ నష్టం లేకుండా కాపాడినందుకు ప్రతిపక్ష పార్టీలు అభినందిస్తారో అని అనుకున్నా కానీ అభినందితకుల పరవలేదు కానీ నీచమైన రాజకీయాలు చేయటం చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈరోజు ఒక్కసారి మన అందరం కూడా కార్పొరేషన్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వడం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రోజు ఉదయం సాయంత్రం ఏం జరిగింది అనేది ఎప్పటికప్పటికి మాకు ఫోన్ చేయటం కేటీఆర్ గారు వారు గంట గంటకు మాతో మాట్లాడటం అధికారులతో మాట్లాడి సమీక్ష చేయటం వల్లనే ఈరోజు వరంగల్ నగరాన్ని పూర్వ జిల్లాలందరినీ కూడా సంరక్షించుకున్నాం ప్రజలను కాపాడుకున్న సంగతి ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను నేను ఇన్నేళ్ల రాజకీయాలలో చూశాను నాకు 38 37 ఏళ్ల రాజకీయాలు చూస్తున్నాం ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇంత ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇంత సమీక్ష చేయలే అధికారులు కూడా ఇంత పట్టుదలతో ఎవరు కూడా పనిచేయరు నేను ఒక్కటే ఇంత బాగా చేసినాం అనేది మాకు సంతృప్తి ఉన్నది ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు ఈరోజు నేను ఎక్కడి పోయినా కూడా మొన్న నేను వినయ్ గారు పోయాం ప్రకాష్ గారు వచ్చారు మేయర్ గారు వచ్చారు ఎంపీ గారు వచ్చారు నరేందర్ గారు వచ్చారు రెండు మూడు రోజుల నుంచి తిరుగుతున్నాం ప్రజల దగ్గర ఎక్కడ కూడా వ్యతిరేకత ఎక్కడ కూడా ఉపలే నేను చాలా సందర్భాలు చూసినప్పుడు ప్రజలు ఎదురుపడి మమ్మల్ని తిట్టే అవకాశం ఉండేది ప్రజలు బాగా చేసిందనే మెచ్చుకున్నది అంత ప్రెస్ మీడియాల ముందటే మేము అక్కడ సాటంగా పోలే ఇంకా చేస్తే బాగుండు అనే తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళు ఎక్కడ కూడా పోలే హైదరాబాద్ నుంచి కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు దుష్కృతిని దోలిచ్చింది కూడా ప్రజలు గుర్తు చేశారు మాకు కష్టకాలంలో వచ్చి ఆ సంతోష్ నగర్ నరేందర్ గారు కాన్సెప్ట్ సంతోష్ టెంపుల్ దగ్గర ఆ లేడీస్ వచ్చి మా ఎదురుగా మా ఇళ్లలో ఉంటే బోటుల దగ్గర తీసుకుపోయి మ్యారేజ్ హాల్లో పెట్టి మాకు వసతులు కల్పించారని గొప్పగా చెప్పారు చిన్న అమ్మాయి కూడా చెప్పింది ప్రతి ఒక్కరు కూడా చెప్పారు ఇంకా మంచి సూచన చెప్పారు ప్రజలు ఈ నాళాలు చేయబట్టే మాకు ఇబ్బంది వస్తుంది ఈ నాళాలను మీరు తొలగించి ఏర్పాటు చేయాలి నాళాల మీద కట్టుకున్న వాళ్ళందరినీ కూడా తొలగించి ఏర్పాటు ప్రజలు కోరింది అది మేం కట్టించినే కాదు ఎవరు కట్టించినా విమర్శ చేస్తలేము మేము దాదాపు 40-50 నుంచి కట్టుకుంటే వేరు ఒక పార్టీ అనేది అంటలేదు ఏదో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారా బీజేపీ వాళ్ళు ఉన్నారా కాంగ్రెస్ పార్టీ ఉన్నారా వీళ్ళున్నారా వాళ్ళు ఉన్నారా అంటలేదు ఏ పార్టీ ఉన్నా దసరా వరకు తొలగించి ఏర్పాటు చేయాలని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఎంత పెద్దోడైనా పేరు కేటీఆర్ గారికి ముందే మేము కూర్చున్నాం శాసనసభ్యులం
ప్రకాష్ గారు కూర్చున్నారు ఎంపీ గారు మేము మేయర్ గారు వినయ్ గారు అందరం కూర్చున్నాం ఇక్కడ ప్రజాప్రతినిధులు మేము డిసైడ్ చేసినాం కేటీఆర్ గారు వస్తున్నారు రాజేంద్ర గారు వస్తున్నారు వారు వచ్చే ముందు మేము ఏం చేయాలి అనేది కూడా ఇది మీ అందరం కూర్చొని నిర్ణయించడం కూడా ప్రజల కోరిక ఇట్టున్నది మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని కూడా చెప్పడం కూడా జరిగింది మా మేం చెప్పింది ప్రజలు చెప్పింది కలిసింది కాబట్టి కేటీఆర్ గారు అది నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని అనుసరించాలి కమిటీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రజాప్రతినిధులు మేము వేస్తే మేము మేము పార్షియాలిటీ చూపెడతామా ఇంకేదో చూపెడతామా అనేది కాదు అఫీషియల్స్నే కలెక్టర్ గారు అధ్యక్షతన కమిషనరు ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు కుడాకు సంబంధించిన ఎస్సీ వీళ్ళని కూర్చొని డిసైడ్ చేయమన్నారు మొత్తం కూడా దీన్ని సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం మీరు చేయకండి మాకు కొంత శత్రుత్వం వస్తుంది కానీ ప్రజల కోరికపై మేము నిర్ణయం తీసుకున్నాం కొంతమంది పేదవాళ్ళు ఎవరన్నా కట్టుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకు రేపు ఇండ్లు పెట్టి ఏర్పాటు చేస్తాం వాళ్ళకు కూడా ఏదైనా ఏర్పాటు చేయాలనేదే కేటీఆర్ గారి నిర్ణయం ఆ లిస్ట్ కూడా తయారు చేస్తున్నాం దీనికి అందరు సహకరించండి నిన్న కేటీఆర్ గారు ఈటల్ రాజేందర్ గారు వచ్చారు మీ తిరిగినట్టు మేము తిరగలేదే కొన్ని రాజకీయ పార్టీలు రోడ్డు నెంబర్ తిరిగి ప్రెస్ మీటింగ్ పెట్టిపోయారు గల్లీ గల్లీ తిరిగాం ప్రజల దగ్గర పోయాం నాలాల దగ్గర పోయాం డ్రైనేజ్ దగ్గర పోయాం వరద బాధితులను పలకరించాం కాలి నడకల తిరిగాం వరంగల్ టౌన్ దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి నేను ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా వరంగల్ టౌన్ చాలా అభివృద్ధి చెందుతున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో పరిశ్రమలు ఒకటి ఒకటి వస్తున్నాయి అన్ని తీల డెవలప్మెంట్ అవుతున్నది కావాలని వరంగల్ మీద తప్పుడు ప్రచారం ఎవరు కూడా చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు హైదరాబాద్ కంటే మంచిది వరంగల్ అనేదే ఇటు దేవాదుల నీళ్ళు వస్తున్నాయి ఇటు కాళేశ్వర నీళ్ళు వస్తున్నాయి నీళ్ళకి ఇబ్బంది లేదు పరిశ్రమలు కూడా కేసీఆర్ గారు ఒకటే అంటున్నారు హైదరాబాద్ కంటే వరంగల్ పెట్టాలంటారు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు ఏ పరిశ్రమలు వచ్చినా ఫస్ట్ వరంగల్కే ప్రియారిటీ ఇస్తున్నారు వరంగల్ అభివృద్ధిలో ఉన్నది ముందున్నది ఇలా టెక్స్టైల్ పార్క్ కాదు ఇంకా అన్ని వస్తున్నాయి ఇండస్ట్రీస్ ఐటీ కంపెనీలన్నీ ఇక్కడికి వస్తున్నాయి దీన్ని కాపాడుకోవాలి తప్ప ఎవడో బయటోడు వచ్చి ఇక్కడికి వచ్చి లేని కోరి కూతలు కడితే ఆ కూతలకు మీరు సపోర్ట్ చేయకూడదు వారికి ఏం తెలియదు ఈ జిల్లా గురించి తెలియదు టౌన్ గురించి తెలియదు వచ్చి ఒక రాయేసిపోతాడు రాయసంత మాత్రమే మన వరంగల్ బిడ్డలు పోయి ఆనంబడి తిరిగితే వరంగల్కి చెడపరు వచ్చే అవకాశం ఉంటుంది ఇవాళ 25 కోట్లు రిలీజ్ చేసినవి కూడా టెంపరీ అంటే అధికారుల దగ్గర మేము ఎస్టిమేట్లు అడిగినాం వాళ్ళకు కూడా తప్పట్టడానికి అవకాశం లేదు నీళ్ళే ఉంది వాళ్ళు ఎట్లా ఎస్టిమేట్ చేస్తారు ఎంత నష్టం అయిందనేది కూడా అంచనా వేయలేకపోయారు నిన్నటి వరకు నీళ్ళే ఉన్నాయి ఆ అంచనా ఒక వారం రోజులలో తయారు చేయమని చెప్పాం ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఒక 25 కోట్లు సీఎం గారు ఆదేశానుసారం కేటీఆర్ గారు అనౌన్స్ చేసిపోయారు ఆ పూరు అన్ని ఎస్టిమేట్ తయారు చేస్తున్నాం 1 వీక్ లోపల అదంతా సీఎం గారు దృష్టికి తీసుకుపోయి ఎక్కువ నిధులు తీసుకొచ్చే ఏర్పాటు కూడా చేస్తాం మేము అందరం కలిసి అది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాడు
అంచనా లేవు కాబట్టి ఇది టెంపరరీ రిలీఫ్ ఏ ఒక్కటేసారి మనం ఆలోచించాలి ఎందుకంటే ఒక భూపాల్పల్లి సంఘటన మీరేమైనా అభినందించారా నేను రాజకీయ పార్టీలను మంచి చేస్తే మంచిది పది మంది రైతులను కాపాడారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఒక్క ఫోన్ కాల్ తోటి ఒక్క పార్టీని అభినందించారా వరంగల్ జిల్లాలో మేము ప్రాణ నష్టం లేకుండా కాపాడాం అందరి జిల్లాల కలెక్టర్స్ ప్రజాప్రతినిధులు టీం వర్క్ చేశారు రోజు మేము టెలికాన్ఫరెన్స్ పెట్టుకునేది అధికారులతోటి ప్రజాప్రతినిధులతో ఉదయం సాయంత్రం ప్రజలను కాపాడుకున్నాం ఇలా కాకతీయాలు కట్టిన చెర్లు అది అది ఇలా కేసీఆర్ నాయకత్వంలో వేల కోట్లు ఖర్చు పెట్టి చెర్లు బాగు చేశామే మిషన్ కాకతీయ కింద ఒక్క చెరువు తెగిందా ఛాలెంజ్ చేస్తా చిన్న వర్షాలకు కూడా ప్రతి నియోజకవర్గంలో పది ఇరవై చెరువు తిరిగేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క చెరువు తెగలే ఇన్ని మత్తలు పడ్డాయి మత్తలు కాదు మనిషి లెవెల్ కంటే వాగులు బర్రెలన్నీ పారిపోయినా ఒక్క చెరువు తెగలే అది కేసీఆర్ గారి పనితీరు కాదా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి దేవాదిలో నీళ్లున్నాయి కాళేశ్వరంలో నీళ్లున్నాయి ఈ వరదలలో కూడా నీళ్ళు వచ్చి ఒక్క చెరువు కాపాడినప్పుడు అధికారులు మేమందరం కూడా కష్టపడ్డాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి చెరువు దగ్గర కూసబెట్టాం ఈఆర్ఓలను విలేజ్ కార్యదర్శులను ఎంఆర్ఓస్ కానీ అందరు కూడా కలెక్టర్లు రాత్రింబవలు కష్టపడ్డారు ఎమ్మెల్యేస్ అందరు కూడా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఉండి పనిచేశారు మేము కష్టపడ్డాం మా విమర్శ చెప్పండి ఛాలెంజ్ చేస్తున్నాం దమ్ముంటే చెప్పండి